ఈ కవర్ పేజీలో ఉన్న వ్యక్తి ఎవరో అందరికి తెలిసిందే. ఈ వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఈయనకి సంబంధించి రెండు సంఘటనలు చెప్పి తర్వాత మనం విజయబాబు గారికి మైకిద్దామండి. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రస్థానం అంతా కూడా చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది, మనందరికీ తెలిసిందే అది. నేను చిత్తూరు జిల్లాలో ఒక పత్రికకు బ్యూరో ఇన్ఛార్జిగా కూడా చాలా కాలం పనిచేశాను. అప్పుడు నాకు చెప్పింది ఏమిటంటే, చిన్నప్పటి నుంచే ఆయన ఇటువంటి పనుల్లో ఆరితేరిన వ్యక్తి అని చెప్పి చెప్తారు. దాంట్లో ఒకటి, చిత్తూరు జిల్లాకు సంబంధించి ఝాన్సీ లక్ష్మి గారు అని చెప్పి భారతీయ జనతా పార్టీకి పనిచేసిన పార్లమెంట్ సభ్యురాలు ఉండేవారు, ప్రస్తుతం వారు లేరు. వారు ఒకరోజు నాకు చెప్పింది ఏంటంటే, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు నీకు తెలీదు అని చెప్పి చెబుతూ, ఆయన్నే నేను ఎన్నికల క్యాంపెయిన్కి పంపిస్తే ఆయన ఆ జీపులోని డీజిల్ అమ్ముకొని చెట్టు కింద కాలక్షేపం చేసేవాడు, సాయంత్రం మళ్ళీ వచ్చి డబ్బులు తీసుకెళ్లేవాడు, మళ్ళీ పొద్దున్న వచ్చి డీజిల్ పోయించుకొని మళ్ళీ డీజిల్ అమ్ముకొని చెట్టు కింద కూర్చొని కాలక్షేపం చేసి వచ్చేవాడు, దీనిని మేము రెడ్ హ్యాండ్గా పట్టుకొని పంపించేశాం అని చెప్పిన వ్యక్తి ఝాన్సీ లక్ష్మి గారు. ఈ వ్యక్తి గురించి అండి. రెండో సంఘటన, ఈ వ్యక్తికి అత్యంత సన్నిహితుడు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సినీ నటుడు, అందరికి తెలిసిందే. శివప్రసాద్ గారండి. వారు వీరిద్దరు క్లాస్మేట్స్ అన్నమాట. సరే, వారు చదువుకునే సమయంలో శివప్రసాద్ గారు ఈ మహానాయకులు వీరందరూ కూడా ఒక నాటకం వేయబోతున్నారన్నమాట. దాంట్లో శివప్రసాద్ లీడ్ రోల్. ఆ లీడ్ రోల్ చేసేటప్పుడు ఆ టీచర్ గారు చెప్పారు, అరే నువ్వు శివప్రసాద్ నువ్వు దీనికి రెడీగా ఉండు నువ్వు నాటకానికి అంటే, ఓకే అని చెప్పి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ రాత్రికి రాత్రి ఈ వ్యక్తి గారు, ఈ మహా వ్యక్తి గారు టీచర్ గారింటికి వెళ్ళారు. వెళుతూ వెళుతూ తన సైకిల్ మీద ఒక శనిక్కాయల బస్తా, అంటే శనగకాయల బస్తాని తీసుకువెళ్ళి ఆయనకి అప్పచెప్పాడు. ఆయన నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి సీన్ మారిపోయింది. శివప్రసాద్ గారిని తీసుకెళ్ళేమో ఏదో చిన్న పాత్రకు పడేశారు. వీరిని మహాపాత్రకి అంకితం చేశారు. ఈ విషయం చెప్పింది ఎవరండి? స్వయంగా శివప్రసాద్ గారు విజయవాడలో మా జర్నలిస్ట్ మ్యాగజైన్ 8వ వార్షికోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆయన చెప్పిన విషయం. ఈ రెండు కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు చెప్పిన విషయం. అంటే వారు చిన్నప్పటి నుంచే కూడా ఇటువంటి పనులు అవలీలగా అలవోకగా చేసే వ్యక్తిత్వం ఉన్నవారు. ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే, ఆ వ్యక్తిని కించపరచడం మా ఉద్దేశం కాదండి. అయితే ఆ వ్యక్తి రాజకీయాల్లో ఉన్నారు, చాలా కీలకమైన పాత్రల్లో వారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగాను, మరో 14-15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాబట్టి మనం ఆయనను గురించి విశ్లేషణ చేయవలసి వస్తుంది. ఆయన మచ్చలేని నాయకుడైతే ఎవరు కూడా ఏమీ ప్రశ్నించేందుకు ఆస్కారం ఉండదు అని చెప్పి తెలియజేస్తూ, తర్వాత మన విజయబాబు గారు ఈ పుస్తక రచయిత, వారిని తమ స్పందన తెలియజేస్తూ కోరుతున్నామండి.